మెదక్ జిల్లా రేగోడు మండలాన్ని వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోవడంతో రేగోడును కరువు మండలంగా ప్రకటించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి సర్దార్ అన్నారు. మండలంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వేశారని, వర్షాలు లేక బోర్లలో నీరు అందక ఎండిపోయాయని తెలిపారు. ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు అందించే రైతు బంధు 2వ విడత డబ్బులు వెంటనే అకౌంట్లో జమ చేయాలని వారు అన్నారు. పంట బీమాను వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, సాయిలు, ముచ్చేందర్, యాదయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎండి సర్దార్. సిఐటియు జిల్లా ఉపాధ్యక్ష, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుని. ముఖ్యంగా మెదక్ జిల్లాలో రేగోడు మండలం వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ వర్షాకాలంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు వేశారు, వరి పంట, తర్వాత పత్తి, మొక్కజొన్న అనేక పంటలు వేసిన తర్వాత ఇప్పుడు చివరి దశలో అన్ని పంటలు ఎండిపోయి మొత్తం పంట నష్టం జరుగుతుంది. అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే పెట్టుబడి 1 ఎకరాకు 35,000 చొప్పున జరిగింది కాబట్టి ప్రతి రైతుకు 1,000 ఎకరాల్లో నష్టం జరిగింది. దానికోసం ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఆదుకోవాలి. ప్రతి ఎకరాకు ప్రభుత్వం సాయంగా 25,000 ప్రకటించి, అలాగే ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వరి పంట కానీ పత్తి పంట కానీ చేసిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా స్పందించి వెంటనే వాళ్ళకు సహాయం అందించాలి. అలాగే పక్కనే మంజీర నది పారుతుంది, ఎక్కడో తీసుకుపోతుంది ఆ ప్రభుత్వం నీళ్లు. ఇక్కడ 10 కిలోమీటర్ల దగ్గరనే మా బోరంచ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ బోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా మా రేగోడు చెరువులకు నీరు తీసుకొచ్చినట్టే ఇక్కడ ఉన్న 5-6 చెరువులు, తర్వాత 10 గ్రామాల యొక్క రైతులు కూడా బాగుపడతారు. చాలా 1,000 బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి అందరు కూడా సాగు చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బోరంచ యొక్క నీళ్లు రేగోడు చెరువుకు రావాలి. అలాగే రైతులకు ఇచ్చే పెట్టుబడి ఇస్తున్నారు. రబ్బీ సీజన్లో 1 ఎకరాకు 4,000 అవి వెంటనే విడుదల చేయాలి. రైతుల ఖాతాలో జమ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఒక అప్పు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అందులో బ్యాంకు వాళ్ళు వడ్డీలు కానీ అసలు కానీ మినహాయించుకుంటారు. అటువంటి కాకుండా నగదు రూపంలో వచ్చేటట్టు జిల్లా అధికారులు వెంటనే స్పందించి వాళ్ళకి ఈ రైతులకు నగదు రూపంలో చెల్లించేటట్టు బ్యాంకు అధికారులకు ప్రభుత్వం యంత్రాంగం ఆదుకోవాలి. ఏదేమైనా ఈ వెనుకబడిన ప్రాంతం రేగోడును ప్రభుత్వం ఇప్పటికే నిర్లక్ష్యం చేసింది. అన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ రేగోడును మండలాన్ని మొత్తం కరువు ప్రకటన ప్రకటించి అందరు రైతులు కాదుకోవాలని నేను సిఐటీగా డిమాండ్ చేస్తుంది. రైతుల ఐక్యత చెల్లించాలి. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.